ఇండియన్ స్క్రీన్పై బయోపిక్స్ తీయాలంటే ఒక రామ్ గోపాల్ వర్మకు మాత్రమే సాధ్యం. అతను మాత్రమే ఎమోషన్స్ను, క్యారెక్టర్స్కు తగ్గ పర్సనాలిటీస్ని బిగ్ స్క్రీన్పై మ్యాజిక్ తీసుకురాగలుగుతాడు. అయితే యాత్రా చిత్రాలతో మహివీ రాఘవ వర్మను దాటిపోయాడు. ప్రజానాయకుల జీవితాలను రియాలిటీకి దగ్గరగా కళ్ళకు కడుతున్నాడు. ప్రతి పాత్ర కూడా గతాన్ని గుర్తుకు చేస్తోంది, నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తోంది. ఫిలిం జానర్స్ బయోపిక్స్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే వాటిని అందరూ దర్శకులు, ప్రేక్షకులు మెచ్చే విధంగా, వారి హృదయాలను హత్తుకునే విధంగా తెరకెక్కించలేరు. ఒకవేళ తెరకెక్కించారో సినిమా చరిత్రలో వారికంటూ ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంటారు. యాత్ర 1, యాత్ర 2 దర్శకుడు మహివీ రాఘవ అలాంటి చరిత్రనే సృష్టించబోతున్నాడు. ముందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై యాత్ర 1, ఇప్పుడు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై యాత్ర 2ను తెరకెక్కించాడు దర్శకుడు మహివీ రాఘవ్. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రులు వీరు. అలాంటి పవర్ఫుల్ లీడర్స్ పై బయోపిక్స్ తెరకెక్కించడం, వాటిల్లో లీడ్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా స్టార్స్ ఎంపిక చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో మహివీ రాఘవ్ మరో సీనియర్ దర్శకుడు వర్మను దాటిపోయాడు. మొదటి భాగంలో వైఎస్ఆర్ పాత్రకు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఎంపిక చేసి మహానేతను మళ్లీ కళ్ల ముందుకు తీసుకొచ్చాడు మహి. ఇప్పుడు యాత్ర 2లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాత్రలోకి తమిళ నటుడు జీవాను నటింపచేసి అబ్బురపరుస్తున్నాడు. మన రాష్ట్ర రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేని నటుడు ఇప్పుడు పూర్తిగా వెండితెర జననేతగా మారిపోయాడంటే అందుకు దర్శకుడు మహివీ రాఘవ్ చేసిన రీసెర్చ్ వర్క్ ప్రధాన కారణం. జీవా కూడా ఇదే చెప్పుకొస్తున్నాడు. యాత్ర 2లో నటించే ముందు యాత్ర మొదటి భాగం చూశాడట జీవా. ఆ సినిమాలో మహానేత పాత్రను మమ్ముట్టి పోషించిన తీరుకు ముగ్ధుడైన జీవా యాత్ర 2 కోసం తన డేట్స్ అడగ్గానే ఇమ్మీడియట్గా ఇచ్చాడట. దర్శకుడికి ఉన్న క్లారిటీతో యాత్ర 2లో నటించడం మరింత సులువైంది అంటున్నాడు జీవా. దర్శకుడు మహివీ రాఘవ్ యాత్ర 2తో ఎలాంటి వెండితెర అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు అనేది తెలియాలంటే వచ్చే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున యాత్ర 2 రిలీజ్ అవుతోంది.